చాంపియన్స్ ట్రోఫీ 2025 ఎడిషన్ హైబ్రిడ్ మోడల్ నిర్వహించేందుకు పాక్ అంగీకరించింది. అయితే ఐసీసీ ముందు పలు డిమాండ్లు సైతం ఉంచింది పాకిస్తాన్. భారత్లో జరిగే ఐసీసీ ఈవెంట్లకు ఇదే విధానాన్ని అవలంబించాలన్నది పాక్ ప్రధాన డిమాండ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక ప్రోత్సాహకాలను పెంచాలని కోరినట్లు సమాచారం. చాంపియన్స్ ట్రోఫీ 2025 ఎడిషన్ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడంపై వివాదం పరిష్కారమైనట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకు ఆతిథ్య హక్కులకు సంబంధించి హైబ్రిడ్ మోడల్కు అంగీకరించేది లేదన్న పాక్ క్రికెట్ బోర్డు ఇప్పుడు కాస్త మెత్తబడింది. ఐసీసీ అల్టిమేటంతో దారికొచ్చిన పాకిస్తాన్ ఐసీసీ ముందు పలు డిమాండ్లు ఉంచినట్టు సమాచారం. 2031 వరకు భారత్లో జరిగే ఐసీసీ ఈవెంట్లకు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలనేది పాక్ ప్రధాన డిమాండ్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్థిక ప్రోత్సాహకాలను కూడా పెంచాలని ఐసీసీని కోరిందట పీసీబీ. భవిష్యత్తులో ఐసీసీ ఈవెంట్లన్నీ ఒకే విధానంలో ఉంటాయని బోర్డు అంగీకరిస్తేనే చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడానికి అంగీకరిస్తామని పీసీబీ చైర్మన్ మొహసన్ నఖ్వీ తెలిపారు. భవిష్యత్తులో మ్యాచ్లు ఆడడానికి పాకిస్తాన్ జట్టు భారత్కు వెళ్లదు. ఐసీసీ బోర్డు ఆదాయంలో వాటాను కూడా పెంచాలని పాక్ కోరుతోంది. భారత్ పాక్ మ్యాచ్లను హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని పీసీబీ కండిషన్ పెట్టినట్టు సమాచారం. దీంతోపాటు పీసీబీ మరికొన్ని డిమాండ్లను సైతం ఐసీసీ ముందుంచింది. ఒకవేళ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరిగితే టీమిండియా గ్రూప్ మ్యాచ్లతో పాటు సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్కు అర్హత సాధిస్తే ఫైనల్ లాహోర్లోనే నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలన్నవి పీసీబీ డిమాండ్లుగా ఉన్నాయి. 2031 వరకు పురుషుల క్రికెట్కు సంబంధించి భారత్ 3 ఈవెంట్లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. 2026 T20 ప్రపంచ కప్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తాయి. 2029 చాంపియన్స్ ట్రోఫీ భారత్లోనే జరగనుంది. 2031 వన్డే ప్రపంచ కప్ను భారత్ బంగ్లాదేశ్తో సంయుక్తంగా నిర్వహించాల్సి ఉంది. మహిళల క్రికెట్ విషయానికొస్తే వచ్చే ఏడాది భారత్ వేదికగానే వన్డే వరల్డ్ కప్ జరగనుంది.